యోగా సూత్రాలో మనము రెండు చిన్న ఈజీ ఆసనాలను కంబైన్ చేసి ఒక చిన్న ఫ్లోని క్రియేట్ చేసి ఆ ఫ్లోని చేయబోతున్నాము. ఫ్లోలో ఆసనాలను చేయడం వలన మన శరీరంలో ఉండే రకరకాలైన కండరాలు కదులుతాయి. అలా కదలడం వలన మొబిలిటీ అనేది పెరుగుతుంది, ఫ్రీనెస్ అనేది పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఇలాంటి మొబిలిటీ సంబంధించిన ఆసనాలు చేయడము, మొబిలిటీకి సంబంధించిన క్రియలను చేయడం చేస్తున్నట్టయితే శరీరంలో ఉండే కండరాలు ఫ్రీగా అవడము, శరీరంలో ఉండే కండరాలలో అజిలిటీ అనేది పెరుగుతుంది. ఎడమ తొడ బయటి భాగంపై ప్రెషర్ బాగా పడేలాగా చూడాలి. కొంత సమయం పాటు ఇలా ఉండి ఇలా పైకి వచ్చేయండి. ఈ విధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవుదాం. ఈ ట్విస్టింగ్ సాధారణమైందే, ఈ యొక్క విధంగా పడుకోవడము సాధారణమైందే. ఈ విధంగా బ్లాక్ పై చేతిని పెట్టి స్ట్రెచ్ చేయడం కూడా సాధారణమైందే. కానీ ఎప్పుడైతే మనము ఒక మూమెంట్లో ఈ మూడు ఆసనాలను చేస్తున్నామో అప్పుడు మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనము బ్లాక్స్ని చేతుల కింద పెట్టాము, దీంతో ఎలా అనిపిస్తుందో దీని గురించి చర్చిస్తాము. పడుకోండి. ఇలా నార్మల్గా పెట్టి ఇలా తిరిగినప్పుడు చేతిపై ప్రెషర్ ఉంది, కానీ ఎప్పుడైతే ఇలా బ్లాక్స్పై చేతిని పెట్టేసి ఇలా తిరిగామో అప్పుడు ఈ కుడి భుజంపై చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది, గమనించండి. అలానే ఈ యొక్క అప్పర్ బాడీ కండరాలపై కూడా బాగా తెలిసి వస్తుంది. రెండో వైపు కూడా అలానే చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇలా చేసి మళ్ళీ కిందికి వచ్చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. డాన్స్ మాదిరిగా ఇలా కొంత సమయం పడుకొని రిలాక్స్ అయిపోయి ఇలా చేతులని బ్లాక్స్పై పెట్టేసి కుడివైపు ఇలా ఉండి పైకి వచ్చేసి ఇలా ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ కిందికి వెళ్ళి పడుకొని ఇలా బ్లాక్పై చేయి పెట్టేసి వేరే భుజంపై స్ట్రెచ్ పడేలాగా చూస్తూ చేతులని కిందికి తెచ్చి ఇలా కుడివైపు వేస్తామండి. అయితే ఇలా ఎప్పుడు ఎప్పుడైతే మనం చేస్తామో పడుకుంటున్నామో తిరుగుతున్నామో వీపులో ఉండే కండరాలు ఈ రిబ్కేజ్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. పైకి వచ్చేసి ట్విస్ట్ చేస్తున్నాము, లోవర్ బ్యాక్ కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి ఆసనాలు మనం చేసినప్పుడు వీపులో ఛాతీలో ఉండే కండరాలు అలానే తిరగడానికి ఏవైతే మనం కండరాలను ఉపయోగిస్తున్నామో ఆ కండరాలపై కూడా బాగా ప్రభావం పడుతుంది.